మనం చూస్తున్నాం వెనిజులాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది సెంట్రల్ వెనిజులాలో కొండచర్యలు విరిగిపడి 22 మంది మృతి చెందారు 52 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సెంట్రల్ వెనిజులా అతలాకుతలమవుతోంది ఇందులో భాగంగా కొండచర్యలు విరిగిపడడంతో భారీ ప్రాణనష్టం జరిగింది అంతే కాకుండా వరదల్లో 50 మంది గల్లంతయ్యారు ఇప్పటివరకు 22 మంది మృతదేహాలను కనుగొన్నామని వైస్ ప్రెసిడెంట్ చెప్పారు అంతే కాకుండా 52 మందికి పైగా కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు వీళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు అటు వర్షాల ధాటికి వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి అంతే కాకుండా రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి రోడ్లు మొత్తం బురదమయంగా మారింది దాదాపు 1000 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు పలు భవనాలు కుప్పకూలిపోయాయి శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నామని రెస్క్యూ సిబ్బంది తెలిపారు భారీ వర్షాలకు ఆగస్టులో 15 మంది సెప్టెంబర్లో 8 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు అటు వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు వెనిజులాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది సెంట్రల్ వెనిజులాలో కొండచర్యలు విరిగిపడి 22 మంది మృతి చెందారు 52 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సెంట్రల్ వెనిజులా అతలాకుతలమవుతోంది ఇందులో భాగంగా కొండచర్యలు విరిగిపడడంతో భారీ ప్రాణనష్టం జరిగింది వరదల్లో 50 మంది గల్లంతయ్యారు ఇప్పటివరకు 22 మంది మృతదేహాలను కనుగొన్నామని వైస్ ప్రెసిడెంట్ తెలిపారు అంతే కాకుండా 52 మందికి పైగా కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు వీళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు అటు వర్షాల దాటికి వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి రోడ్లు మొత్తం బురదమయంగా మారింది దాదాపు 1000 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు పలు భవనాలు కుప్పకూలిపోయాయి శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నామని రెస్క్యూ సిబ్బంది తెలిపారు భారీ వర్షాలకు ఆగస్టులో 15 మంది సెప్టెంబర్లో 8 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు అటు వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు